తెలుగుదేశం పార్టీని ఆ రోజుల్లో అధికారంలోకి తీసుకొచ్చేవాడు. పేదవారికి పడి అన్నం పెట్టేందుకు 2 రూపాయలు కిలో బియ్యం, అలాగే వాళ్ళ కోసం పక్కా గృహాలు, అదేవిధంగా జనతా వస్త్రాలు సగం ధరకే అందించడం. తర్వాత ఆయన ఒక విషయాన్ని చెప్పేవాడు, ఏంటంటే ఉచితంగా ఇవ్వడం కాదు చేయూతనివ్వాలని. ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలి. చేయూత అవసరం ప్రతి ఒక్కరికి. నేను పని కట్టుకుని ప్రతి దాంట్లో చెప్తూ ఉన్నాను, ఎందుకంటే చేయూతనిస్తే చెయ్యి అందుకొని వాడు పైకి వస్తాడు. అటు కాకుండా భుజం ఎత్తుకున్నాం అనుకోండి, నేను దిగను అంటాడు. చేయూత అవసరం. యు మస్ట్ గివ్ ఎ హెల్పింగ్ హ్యాండ్, సపోర్టింగ్ హ్యాండ్. ఇది చాలా ముఖ్యం. అంతేగాని అన్నీ ఉచితంగా వస్తాయని కాదు. నాకు బాగా గుర్తు, ఆయన గ్రామాల్లో పక్కా రోడ్డు వేసేదానికి ఆలోచించాము. నేను చెప్పాను నాది చాలా ముఖ్యమైనది అని. అవును, దానికి బియ్యం ఉంది మన దగ్గర, బియ్యాన్ని ఇచ్చి చేద్దామంటే తెలుగు గ్రామీణ క్రాంతి పథకం అని పెట్టి 40% కట్టడానికి ముందుకు వస్తే 60% ప్రభుత్వం ఇస్తుంది, రోడ్డు వేపిస్తామని పెట్టాడు. అంటే ఒక ప్రోత్సహించడం జనంలో నుంచి కూడా, మనం కూడా మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే సూత్రాన్ని ఆ రోజుల్లో ఆయన ఆచరణ చేసి చూపించాడు. ఈ వైద్యం, విద్య వీటన్నిటినీ ప్రజలకు దగ్గరలోకి తీసుకురావాలని, పేదవాడికి దగ్గరలోకి తీసుకురావాలని చెప్పని ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అలాగే స్కూలు, ఇవన్నీ జూనియర్ కళాశాల, ఇవన్నీ కూడా మండల స్థాయికి తీసుకెళ్లాలని చెప్పని ఆయన చొరవ తీసుకొని ఆ ఏర్పాట్లు చేశాడు. ఈ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు బడికి రావడానికి, వాళ్ళ చదువు ప్రోత్సహించడానికి, అలాగే ఈ యొక్క క్యాపిటేషన్ ఫీజు రద్దు, అలాంటి యొక్క అనేక సంస్కరణలు ఆయన చెప్పాడు, చేశాడు. ఆ చెప్పడమే కాకుండా చేసి చూపించాడు అవన్నీ కూడా. అలాంటి గొప్ప వ్యక్తి. ఈరోజు మనం ఒక మాట చెప్పాడు, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని. ఆ ప్రజాస్వామ్యానికి ఆయన కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఆ నిర్వచనాన్ని ఆచరింప చేసి చూపించాడు. అపూర్వమైన విజయాన్ని సంపాదించగలిగాడు. అయితే ఆయనకి రాజకీయాల్లో అప్పటికి కల్లా కపటం తెలవలేదు, మోసము ఇవి అలవాటు లేదు. అందుకని ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు నచ్చని కొంతమంది ఆయన్ను పదవి, ఆయన లేనప్పుడు పదవీచ్యుతుని చేశారు. మేమందరం కూడా అప్పుడు వేరే పార్టీలో ఉన్నాం, వేరువేరు పార్టీలో ఉన్న అందరం చేయూతనిచ్చి తిరిగి మళ్ళీ ఎన్టీ రామారావు గారిని తీసుకురావాలా? ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన వ్యక్తిని ఇటు అన్యాయంగా వెన్నుపడిపోవడం మంచిది కాదు, ఆయన తిరిగి అధికారంలోకి తీసుకురావాలని. దాంతో ఆగస్టు ప్రజాస్వామ్య ఉద్యమంలో పాల్గొంటే ఆ రోజుల్లో విజయవాడ నుంచి అనంతపురం దాకా పయనిస్తూ ఉంటే ఆ జనం, ఆ జన సందోహం చూస్తే నిజంగా ఎంత అభిమానాన్ని ఈయన జనంలో సంపాదించుకున్నాడని చెప్పని విషయం బోధపడుతుంది. అది అయిపోయిన తర్వాత, ఆ ఉద్యమం అయిపోయిన తర్వాత ఆయన ఒకరోజు నన్ను పిలిచి, బ్రదర్ మీరు, మిత్రుడు జయపాలరెడ్డి గారు, మీరిద్దరు నా ప్రభుత్వంలో చేరాలన్నాను. నేను చెప్పాను చేరామన్నా, మాకు పార్టీలు మార్చి అలవాటు లేదు అంటే ఆయన వెంటనే, పార్టీలు మారబడలేదు బ్రదర్, మీ పార్టీలోనే ఉండండి, మీ పార్టీల తరఫున నా ప్రభుత్వంలో చేరండి అని ప్రతిపాదించాడు. సంకీర్ణ ప్రభుత్వంలాగా వద్దురండి, ధన్యవాదాలు, మీరు మంచిగా పరిపాలించండి, అదే మాకు కావాల్సిందని చెప్పని ఆ రోజుల్లో మేము. ఈ రామారావు గారు పార్టీ పెట్టడము, లేకపోతే ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్తానంటే, ఈ రోజుల్లో ఇందాక బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా ఈ పార్టీలు మారడం అంటే చిన్నపిల్లలకి డైఫర్ మారుస్తుంటారు, తరచుగా మారుస్తుంటారు. ఎందుకంటే మీకు తెలుసు ఎందుకో, నేను చెప్పబడలే. ఇప్పుడు రాజకీయాలు అటు తయారైపోయినాయి, అందుకని రాజకీయ నాయకుల పట్ల గౌరవం పోతా ఉంది. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, సిద్ధాంతం, అంకిత భావం అవి ఉండాలి. క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ ఉండాలి. ఇవి చాలా ముఖ్యం. ఈ 4 Cs మన వాళ్ళు తెలివైన వాళ్ళు కొంతమంది ఆ 4 Cs కి ఇంకో వేరే 4 Cs పెట్టేశారు. ఏందయ్యా అంటే, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ అండ్ కాండక్ట్ కాదు, క్యాస్టు, కమ్యూనిటీ, క్యాషు, క్రిమినాలిటీ, వీటిని రీప్లేస్ చేసి కొంత పదవుల్లోకి వచ్చే ప్రయత్నం చేశారు. చేసినా అది తాత్కాలికం అవుతుంది, కానీ ఎక్కువ కాలం నిలబడదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిత్వాన్ని చంపుకోకూడదు, ఆత్మగౌరవాన్ని చంపుకోకూడదు, నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోకూడదు,
వాళ్ళు గెలవచ్చు ఓడిపోవచ్చు, దానికి ఏమైనా మునిగిపోయేదేమో. నేను పార్టీలో చేరినప్పుడు చాలామంది చెప్పారు, ఇది అధికారంలోకి వచ్చే పార్టీ కాదు, ఉత్తరాది పార్టీ, చదువుకున్న వాళ్ళ పార్టీ. ఒక పెద్ద ఆయన పోతే చెప్పాడు, ఆయన మరే బాబు అది ఉత్తరాది వాడదరా చదువుకున్న వాడదరా అని అన్నాడు. అది కౌంటోళ్ళ పార్టీ రా అన్నాడు, వేపన వాళ్ళ పార్టీ అంటే ఆ రోజుల్లో వాళ్ళ మీద అఫెన్స్ కాదు, ఆ మాటలు అట్టుండేవి మామూలు. అని అయిన తర్వాత ఆఖరణ అది శాఖాహారులు పార్టీ రా అన్నాడు. అప్పుడు దాకా నేను మామూలుగా ధైర్యంగా ఉన్నాను, ఆ మాట చెప్పగానే ఒక్కరో నాకు మనసులో అనుమానం వచ్చింది. ఎందుకంటే నేను భక్తు మాంసాహారిని ఆ రోజుల్లో, ఇప్పుడు జీవితానికి సరిపడని తినేసాను అన్నాడు కాబట్టి డాక్టర్ ఇప్పుడు తగ్గించాను మామూలుగా, లేకపోతే మాంసాహారమే తినేవాడిని మామూలు. ఆ తర్వాత వెళ్ళి అడిగితే పెద్దలు అడిగితే అదేం లేదు, సమావేశాలకు వచ్చింది మన మీటింగ్కి వస్తుంది, అక్కడికి వచ్చేది మీటింగ్ కోసమే కానీ ఈటింగ్ కోసం కాదు, అందుకని సమావేశాల్లో పెట్టం కానీ ఇంట్లో మాత్రం ఎవరు ఇష్టపడు తినవచ్చు, నువ్వు మీ ఇంట్లో తిను, అవసరమైతే నన్ను కూడా విరువు, నేను కూడా ఇస్తే తింటానని చెప్పాడు ఆయన పెద్ద. నేను సలహా అడిగాను ఆయన. అలా ఉన్న రోజుల్లో నిలబడితే నువ్వు గెలిచేదే కాదు ఇప్పుడు, అయినా కూడా పోయినసారి 10,000 వచ్చాయి, ఇప్పుడు 10,500 వచ్చాయి నెక్స్ట్ టైము అని సంతోషపడిపోవడం. అలాంటి పట్టుదల ఉండాలి రాజకీయాల్లో. రాజీ లేని మనస్తత్వం